ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో ఎమ్మెల్సీ పోతుల సురిత ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు నాయకులు మల్లెల బల్లిబాబు, కన్నా దాసి రమేష్ బాబు, అడ్డగుండ నారాయణ తదితరులు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ, చంద్రబాబు పాలనా కాలంలో రాష్ట్రం అధోగతి పాలైందని, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అంటూ బాగా ఊదుతున్నావు, మిషన్ 2020 అంటూ 420 రాష్ట్రాన్ని మార్చేశావు, నీ దర్శకత్వంలో పట్టాభి నటిస్తున్నారు, మీ నాటకాలు డ్రామాలు ప్రజలందరూ చూస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ 5 సంవత్సరాల ప్రజలకు ఆ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తానని ఎన్నో రోజులుగా ఆయన మాట ఇచ్చారు అన్న పాదయాత్రలో మాట గొప్ప విశేషం కావున మరి ఈ యొక్క సభకు మరి నాయకులైనటువంటి వారందరూ కళ్ళు వచ్చారు. మరి సేనేత నాయకులు గాని అనేక మరి కులాను ఎలాగో ఈ నవరత్నమైనటువంటి పథకం ఒక భగవద్గీత లాంటి మరి ఎంతో ఘోరమైనటువంటి బాధాకరమైనటువంటి మరి విషయాన్ని మనం గమనించవలసిన వారమే ఉన్నా ఈరోజు మరి జనాగ్రహ ఆదరణ పొందుతున్నారు. అలాంటి జగనాన్ని మీద మరి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఎట్లాది ఒక మరి అనుచిత వ్యాఖ్యల ద్వారా మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సంక్షేమ అభివృద్ధి పాలన నడుస్తుంది రాష్ట్రంలో. ప్రతి ఒక్కరికి సంక్షేమం గురించే మన ముఖ్యమంత్రి గారి తపన ఆలోచన. మరి అందులో భాగంగానే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా ఒక బెస్ట్ సీఎం గా మరి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు, ఆయన తొట్టిగంగి, ఆయన కుమారు లోకేష్ బాబు కడుపు మండతో కడుపు బాధతో ఓర్చుకొని తనంతో ముఖ్యమంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చేయిస్తూ పేద ఆకృష్ణ పెట్టి రోజుకొక మాట పుణ్యకొక మాట తిడుతూ మరి రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అలజడి సృష్టిస్తూ శాంతి భద్రతల్ని కాపాడకుండగా మరి డ్రగ్స్ ఆంధ్రప్రదేశాన్ని గోపరించి ప్రచారం చేస్తూ వారికి అనుసంధానంగా ఉన్న పచ్చ మీడియా కథనాలు వాస్తవాలు లేకుండా కథనాలు కథనాలుగా రాస్తూ చూయిస్తూ అదే పనిగా పెట్టుకున్నారు. మరి ఇదంతా కూడా మీడియా కూడా ఇది మంచిది కాదు, ఇలాంటి అవాస్తవాలు చూపించడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.